ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. अंदर की नमस्कार. ఈరోజు आंध्र राष्ट्र मन आंध्र राष्ट्र ఎలా అయితే మా జగన్ మోహన్ రెడ్డి राष्ट्र मुख्यमंत्री గారు వైనాట్ 175 అని చెప్పారో నా కూడా బాధ నాది కూడా ఆవేదన ఏంటంటే వైనాట్ అనంతపూర్ మైనారిటీస్ బికాజ్ ఆఫ్ ఎందుకంటే నేను ఎందుకు ఈ వాయిస్ చెప్తున్నానంటే గతంలో మాకి మైనారిటీ గురించి పట్టించుకోకుండా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి గారు కూడా లేరు. ఈ రోజు వైనాట్ మైనారిటీస్ అని ఎందుకు అడుగుతున్నానంటే మా అనంతపూర్ అర్బన్ లో 68 టు 72000 మైనారిటీస్ ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఈ రోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనంతపూర్ అర్బన్ మా అనంతపూర్ అర్బన్ మైనారిటీకి ఇస్తే జీవితాంతం మా జగనన్న మేము రుణపడి ఉంటాం మైనారిటీలందరూ. ఎందుకంటే ఈ రోజు మైనారిటీలు రాజకీయంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేంటే ఈ రోజు ఎదిగినామంటే అది కేవలం జగనన్న వల్లే. అన్న జగనన్న నేను మీకు ఒకటే కోరుకుండేది అనంతపూర్ అర్బన్ ఒకటి కాదు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనే రూపంలో చూసి మా అనంతపూర్ అర్బానికి ఒక తూరి మీరు అవకాశం ఇవ్వండి. మేము అనంతపూర్ అర్బన్లో మా మైనారిటీ సోదరులు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు దగ్గర కూడా మేము కాళ్ళు పట్టుకొని మేము గెలుచుకొని వస్తాము. ఇంకోటి ఈరోజు అనంతపూర్ అర్బన్లో ప్రతి ఒక్క అనంతపూర్ అర్బనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తము ప్రతి చోట సర్వే ప్రకారంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అనంతపూర్ అర్బన్లో కూడా నేను అనంతపూర్ వాసిగా అనంతపూర్ అర్బన్ సానికుడిగా అనంతపూర్ అర్బన్లో కూడా మార్పు జరగాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకు మార్పు జరగాలనుకుంటున్నానంటే ఇప్పుడు రాబోయే కాలంలో మనకి యూత్ అనే జనరేషన్ ఎలా అయితే మా ముఖ్యమంత్రి యూత్ ఉన్నారో అలాగే మా అనంతపూర్కి కూడా ఒక యూత్ అయినటువంటి ఒక ఎమ్మెల్యే రావాలని కోరుకుంటున్నాను. అలాగే రెడ్డి కమ్యూనిటీ వైస్గా చూసే మన డైనమిక్ లీడర్ కోటం విజయభాస్కర్ రెడ్డి అన్న గారు ఉన్నారు. అలాగే మన గురునాథ్ రెడ్డి అన్న ఎక్స్ ఎమ్మెల్యే ఆయన ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎక్స్ ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఓడిపోయిన రవి అన్న గారు ఉన్నారు. అలాగే బల్జా సామాజిక వర్గం నుంచి చూస్తే మహాలక్ష్మి సీన అన్న గారు ఉన్నారు. అలాగే మైనార్టీ తరఫున చూస్తే మైనార్టీల గురించి ఆలోచించి మైనార్టీ గురించి నాలుగడుగులు ముందుకేసిన జగనన్న గారికే నేను మైనార్టీల విషయంలో ఇడిచిపెట్టేస్తున్నా. ఎందుకంటే ఆయన మైనార్టీల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటారనేసి నేను కోరుకుంటున్నాను. బికాస్ ఆఫ్ అనంతపూర్ అర్బన్లో ఈరోజు మైనార్టీలు ప్రతి ఒక్కరు నాకు అడగడం జరుగుతుంది ఎందుకు అన్న జగనన్న మైనార్టీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనంతపూర్కి ఇవ్వడం లేదు. మీరు జగనన్నకి ఇన్ని తూర్లు కలుస్తారు కదా అనంతపూర్ అర్బన్ నుంచి మీరు వాయిస్ ఇవ్వలేరా అనేసి అందుకనేసి నేను ఈరోజు ఈ వాయిస్ ఈ మీడియా రూపంగా నేను తెలియజేస్తున్నది ఏమంటే మా జగనన్న గారికి అనంతపూర్ అర్బన్ నుంచి మాకి మైనార్టీకి అవకాశం ఇవ్వండి అనేసి నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు ఈరోజు మనం చూసే ఎలాగైతే జగనన్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ జరుగుతున్నాయో ఇది కేవలం జగనన్న చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతుంది. ఈరోజు అసమ్మతి గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు అనంతపూర్ అనే కాదు
ప్రతి చోట కూడా నియోజకవర్గాల వైస్ గా క్యాండిడేట్ డిక్లేర్ చేస్తున్నారు అంటే జగనన్న గారు ఆలోచి సర్వేల ప్రకారంగా చేస్తున్నారు దాదాపు ఒక సంవత్సరం ముందే జగన్న గారు చెప్పడం జరిగింది మీ గ్రాఫ్ పెంచుకోండి మీరు ఎమ్మెల్యేలు గా మీరు మంచి చేసుకోండి ప్రజల్లో ఉండండి అని చెప్పేసి ఎవరైతే లేదు ఎవరైతే సర్వేల్లో లేరో వాళ్ళకి మాత్రం మార్చడం అనేది ఇది మంచి ఆలోచన ఎందుకంటే ఇంకా వచ్చే క్యాండిడేట్ ఇంకా బాగా చేస్తాడు అనేది మా జనగణన నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకం అనేసి నేను చెప్తున్నాను జై జగన్ జై జై జగన్ జిల్లాలో